హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని రేపల్లె రైల్వే స్టేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా మీరు మన టెక్ రైల్వే ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లకని కొట్టండి. రేపల్లె రైల్వే స్టేషన్, ఈ రైల్వే స్టేషన్ని బ్రిటిష్ కాలంలోనే నిర్మించారు. బ్రిటిష్ కాలంలోనే ఒక రైల్వే స్టేషన్ని నిర్మించారంటే అది ఎంత ముఖ్యమైన రైల్వే స్టేషనో మనం అర్థం చేసుకోవచ్చు. రేపల్లె రైల్వే స్టేషన్ యొక్క కోడ్ వచ్చేసి RAL. మన దగ్గర ఉన్న అప్డేట్ ప్రకారం ఈ రేపల్లె రైల్వే స్టేషన్ అనేది 1966 అందుబాటులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీని మీద ఎవరికైనా అవగాహన అనేది ఉంటే ఇది కరెక్ట్ రాంగో ఒక్కసారి కింద కామెంట్ చేయండి. రేపల్లె రైల్వే స్టేషన్ వచ్చేసి ఇది ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉంది. అలాగే ఈ రైల్వే స్టేషన్ అనేది గుంటూరు డివిజన్ కిందకి వస్తుంది. రేపల్లె రైల్వే స్టేషన్ లో మొత్తం 2 ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి. అలాగే రేపల్లె రైల్వే స్టేషన్ కి చాలా రోజులు విద్యుత్కరణ అనేది లేదు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలోనే ఈ రేపల్లె రైల్వే స్టేషన్ కి మొత్తం విద్యుత్ లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది. అలాగే రేపల్లె రైల్వే స్టేషన్ అనేది ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్. ఏ ట్రైన్ అయినా ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ రేపల్లె రైల్వే స్టేషన్ నుండి నిత్యం 11 ట్రైన్స్ అనేవి పరుగులు పెడుతూ ఉంటాయి. ఆ 11 రైళ్లలో 2 రైళ్లు దూర ప్రాంతాలకి ప్రయాణం అనేవి చేస్తాయి. ఆ దూర ప్రాంతాలకి ప్రయాణం చేసే రైళ్లు వచ్చేసి రేపల్లె సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్, మరొకటి రేపల్లె కాచిగూడ డెల్టా ఎక్స్ప్రెస్. మిగతా 9 ట్రైన్స్ మెమో డెమో ట్రైన్స్ అనేవి పరుగులు పెడతాయి. ఇటు తెనాలి, గుంటూరు ఈ రూట్లలో ఈ ట్రైన్ నిత్యం ప్రజలకి సేవలు అనేవి అందిస్తాయి. రేపల్లె రైల్వే స్టేషన్ అనేది ఈ గుంటూరు డివిజన్ కి అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. రేపల్లె రైల్వే స్టేషన్ గురించి రేపల్లె వాసులకి కొన్ని చిరకాల కోరికలు అనేవి ఉన్నాయి. రేపల్లె నుండి మచిలీపట్నానికి రైల్వే లైన్ అనేది అందుబాటులోకి రావాలని, అలాగే రేపల్లె రైల్వే స్టేషన్ నుండి బాపట్లకి రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చి ఈ రూట్ లో ట్రైన్ అనేది పరుగులు పెడితే రేపల్లె వాసులకి ఇది చాలా కన్వీనెంట్ గా ఉంటుందని ఈ రేపల్లె వాసులు తెలియజేస్తున్నారు. అలాగే మరొక డిమాండ్ వచ్చేసి రేపల్లె నుండి తిరుపతికి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఏర్పాటు చేయాలి అని. వీరు తిరుపతికి వెళ్ళాలి అంటే ఇటు గుంటూరు లేదా విజయవాడ ఈ ప్రాంతాలకి వచ్చి రైళ్ల ద్వారా తిరుపతికి వెళ్ళవలసి ఉంటుందని, కాబట్టి రేపల్లె నుండి ఒక ట్రైన్ స్టార్ట్ చేస్తే మా ప్రాంత ప్రజలకి ఇది చాలా కన్వీనెంట్ గా ఉంటుందని రేపల్లె వాసులు ఎప్పటి నుండో ఒక డిమాండ్ అయితే చేస్తున్నారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో రైళ్లకి వాటర్ ఫిల్లింగ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ సౌకర్యం అనేది ఉంది. రేపల్లె రైల్వే స్టేషన్ లో ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద టికెట్స్ అనేవి తీసుకోవడానికి బుకింగ్ కార్యాలయాలు అనేవి అందుబాటులో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్న రేపల్లె వాసులు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.